Dios, mamá mía, este monkey se señala es en dos chudam. Mamá me le chuche si monkey mamá le pide. Le pide por macho el que tal dos en de. Brush ese samu. Uniform es con el ready good I pende. నిన్న మార్నింగ్ వరకు వర్షం అయితే పడలేదు కానీ నిన్న ఈవినింగ్ కొంచెం పడింది, మళ్ళీ నైట్ పడింది అనుకుంటా ఫుల్గా. ఇంక మొత్తం తడిగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ నేనైతే పిల్లలిద్దరు కూడా లంచ్ బాక్స్లు ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశానండి. లంచ్ బాక్స్లు అయిపోయిన తర్వాత అప్పుడు ఊడ్ చేసి ముగ్గు పెట్టేసి వాళ్ళని లేపేశాను. ఈరోజు కొంచెం త్వరగా లేచాను అనొచ్చు, సో అందుకోసం ఊడవటం కూడా అయిపోయింది. లేదంటే రోజు వాళ్ళకి జల్లు వేసిన తర్వాత అప్పుడు ఊడ్చుకునేదాన్ని. ఈరోజు కొంచెం తొందరగా లెగటం వల్ల పని త్వరగా కంప్లీట్ అయిపోయిందని చెప్పచ్చు. ఇంకా హేమకైతే వేయలేదండి, వెన్నెలాకి వేస్తున్నాను. ఇంక ఈరోజు అయితే టిఫిన్కి బదులు ఎగ్ రైస్ పెట్టేస్తానండి. అంటే ఎగ్ రైస్ అనేది కొంచెం ఎక్కువ చేశానన్నమాట. వాళ్ళు మార్నింగ్ ఎగ్ రైస్ పెట్టినా కూడా ఇష్టంగానే తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేశాను. వాళ్ళు లంచ్ బాక్స్లో పెట్టేసి కొంచెం వీళ్ళిద్దరికి పెట్టేసి కొంచెం పాలు పోస్తాను, తాగేసి వెళ్ళిపోతారు. సో జల్లు వేసేసిన తర్వాత పెడతానండి. ఇంకా వాళ్ళకి బాక్సుల్లోకి ఎగ్ రైస్ చేశాను కాబట్టి మాకు లంచ్లోకి అయితే నిన్న మిగిలిపోయిన పప్పు, నైట్ మిగిలిన పప్పు ఉంది, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను. అదైతే మా ఇద్దరికి సరిపోతుందన్నమాట. కర్రీ కూడా ఈరోజు ఏం చేసే పని లేదు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బట్టలు ఉతికేసి గిన్నెలు తోమేస్తే పని కంప్లీట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళు వచ్చే ముందు ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత నైట్ డిన్నర్లోకి వాళ్ళు వచ్చిన తర్వాతే ఏం కర్రీ చేయమంటారో అడిగి మరీ చేయాల్సి వస్తుందన్నమాట రోజు కూడా, లేదంటే తినరు. తల్లిలో పెట్టువా బుక్స్. ఏమైంది మురికి ఉతుక్కోవాలి మరి. అయినా ఉతికినాయి అండవు ఈ ఎండకి పోయిద్దా ఈ బ్లాక్ కలర్ లోది తడే. అందుకే నేను తల్లిలో పెట్టొద్దు బ్యాగ్లు అనేది కాదు. తల్లి ఎందుకు పెట్టారు బ్యాగ్ తీసుకొచ్చి? నేను వ్యాన్ వచ్చిన తర్వాత తెచ్చుకోమన్నాక దాని మీద పెట్టుకొని మురికి అంటుంది నాకు. వ్యాన్ ఆయంకరాల ఏ కోతి మా దగ్గర కుదురు కూర్చోలేవా? కోతిలాగా దూకుతున్నా. సర్లే నాకు పని ఉంది, వెళ్తున్నా. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను గిన్నెలు తోమేసుకొని బట్టలన్నీ కూడా ఉతికేసుకున్నానండి. అయితే వాళ్ళు వచ్చేసరికి ఏదో ఒకటి చేయాలి కదా. సో ఈరోజైతే నేను ఇది తీసేది ఏంటంటే రైస్ ఫ్లోర్ అండి, వరిపిండి అన్నమాట. దీంతో ఈరోజు మజ్జిగున్నాయి, రెండు రోజులు మజ్జిగున్నాయండి. అలానే అట్టు పెట్టాను, మజ్జిగ చాలా పుల్లగా ఉన్నాయి. సో అందుకోసం నేను ఈరోజైతే పుల్లట్టు అంటే చల్లట్టు అని కూడా అంటారు కదా, పుల్లగా ఉంటుంది కాబట్టి పుల్లట్టు అన్నానండి. చల్లట్టు అంటే చల్ల రొట్టె, చల్లట్టు, చల్ల పునుగులు ఇవన్నీ వేసుకోవచ్చు. ఎక్కువ ఉన్నాయన్నమాట మజ్జిగ అనేవి. సో మజ్జిగను ఉపయోగించి నేను ఈరోజు చల్ల రొట్టె చేయబోతున్నాను. వరిపిండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, మజ్జిగ ఇదిగోండి మజ్జిగ. ఇవి రెండు రోజులు మజ్జిగ అండి, ఎక్కువగానే ఉన్నాయి. మొత్తం మజ్జిగ సరిపోతాయి అన్నమాట, వాటర్ కలుపుకునే పని లేకుండా. ఇప్పుడు వరిపిండి, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఉప్పు ఇంతవరకు వేసి కలుపుకోవటమే ఈజీ. ఇవి రెండు రోజులు మజ్జిగ అన్నమాట. ఈ చలికి ఏంటంటే మజ్జిగ ఎక్కువ తాగట్లా, అందుకే మిగిలాయి.
ఇదిగోండి మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేశాను. వాళ్ళు వచ్చే వరకు ఇది నానుతుందనమాట. నానితే చాలా బాగా వస్తాయి మనకు రొట్టెలు అనేవి. సో అందుకోసం ఇలా మూత పెట్టేసుకొని అలా ఉంచేస్తున్నాను. ఇదేం వర్షమో ఏంటో, అసలు 4 రోజుల నుంచి బట్టలు ఎక్కడెక్కడే ఉన్నాయి. ఇంకా 2 రోజులు పడిందంటే వేసుకోవడానికి బట్టలు కూడా ఉండవు. మొత్తం బీరువాల బట్టలు అన్ని తీసి వేసుకోవాలి. ఏమో నిన్న కూడా కాదు మొన్న ఉతికినాయి కొన్ని. కొన్నేమో నిన్న ఉతికినాయి, కొన్నేమో ఈరోజు ఉతికినాయి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అయితే వర్షం లేదు, నైట్ అంతా పడినట్టుంది. మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత కాసేపు వరకు లేదు, మళ్ళీ కాసేపు నుంచి స్టార్ట్ అయిందండి. ఇంకెక్కడ ఉన్నాయి కూడా సరిపోక లోపల కూడా వేసాం మేము బట్టలు. అయితే అంతకుముందు ఉతికినాయి కూడా ఆరలేదు కదా, వాటిని తీసుకెళ్ళి అక్కడ కొన్ని అక్కడ కొన్ని అక్కడ కొన్ని వేసాం అన్నమాట. ఇదిగోండి ఈ మంచాలు మేము కొన్ని. ఇంకా నయం వంటగది చేంజ్ చేయడం మంచిదైంది, లేదంటే ఉండేది నా పని. ఈ వర్షానికి అటు ఇటు ఊరుకులు పెట్టలేక ఇంకా మధ్యాహ్నం టీ పెట్టానండి నాకు మా వారికి. టైం అయితే 3 అవుతుంది. ఇంకా 3 మధ్యాహ్నం ఏంటి అనుకోవద్దు, మేము ఎప్పుడు టీ తాగితే అప్పుడే మధ్యాహ్నం మాకు. ఇంకా పిండి అయితే మనం కలిపెట్టుకున్నాం కదా, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారనమాట. ఇప్పుడు దీన్ని నేను స్టార్ట్ చేస్తాను వేయటము. ఇదిగోండి ముందే కలిపి పెట్టుకోవడం వల్ల చక్కగా కొంచెం అంతా పులిసిందండి. ఇలా పులవటం వల్ల ఏంటంటే మనకు రొట్టె అనేది చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకొని కొంచెం కలుపుకుందాం. మరి ఇంత థిక్గా కాకుండా కొంచెం, అలా అని బాగా పలుచగా కూడా కలుపుకోకూడదండి. సరిపడంత వాటర్ పోసుకొని ఇప్పుడు నేను చూపిస్తాను, కలుపుకుంటే సరిపోతుందన్నమాట. మనం సన్నగా వేసుకోవాలంటే కొంచెం సన్నగా వచ్చేలాగా వాటర్ అనేది కలుపుకోండి, కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి. నేనైతే కొంచెం దెబ్బ రొట్టె అంటారు కదా, సో అలా వేస్తాను. ఈ చల్ల రొట్టె ఎప్పుడైనా సరే మందంగా వేస్తేనే చాలా బాగుంటుంది. ఈ చల్లట్టుకు ఏంటంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది అన్నమాట. మనం దోశ మాదిరిగా ఆయిల్ వేస్తే సరిపోదు. దోశకి 1 స్పూన్ వేసామనుకోండి, దీనికి కనీసం 2 స్పూన్లు అయినా వేసుకోవాలి. మందంగా వేస్తాం కాబట్టి కొంచెం ఉడకటానికి టైం పడుతుంది, కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా పడుతుంది అన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే లోపల కూడా బాగా కుక్ అవుతుంది. ఇదిగోండి ఆయిల్ అంతా వేసేసాం కదా, వేసేసిన తర్వాత మనం రొట్టె కూడా వేసేసుకున్న తర్వాత పిండి దీనిపైన మూత ఎలా క్లోజ్ చేసేయండి. మూత ఎలా పెట్టుకుంటే మనం మీడియం ఫ్లేమ్లో, మరి అలానే హై ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి చక్కగా లోపల కూడా ఉడుకుతుంది అన్నమాట ఇలా మూత పెట్టుకోవడం వల్ల. పంచల్లి ఇప్పుడు మనం 2 వైపు తిప్పి వేసుకున్నాము. ఒకవైపు కాలిందండి, చూడండి ఎర్రగా కనిపిస్తుంది చుట్టూ, మీరు గమనించారా ఆయిల్ చుట్టూ ఉంది చూసారా, ఆ ఎర్రగా చక్కగా కుక్ అయిందన్నమాట. ఇప్పుడు దీన్ని 2 వైపు వేసేసుకోవాలి.
ఎప్పుడైనా మన ఇంట్లో మజ్జిగ మిగిలాయనుకోండి, ఇలా వాడుకుంటే మజ్జిగ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. ఎంతో టేస్ట్ అయిన రొట్టె కూడా వేసుకోవచ్చు అనమాట. మజ్జిగే కాదండి, ఇలా వరిపిండి మనం పట్టించుకుని ఉన్నట్లయితే ఇలా చేసుకోవచ్చు. సో నేను ఎండాకాలంలో బియ్యం అన్ని కడిగి వేసాను, కడిగి పోసాను అనమాట, దాన్ని పట్టించుకొచ్చుకున్నాను. ఇదిగోండి రొట్టె అయితే రెడీ అయిపోయింది, చక్కగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పుల్లగా కొంచెం కొంచెం పుల్లపుల్లగా, మధ్య మధ్యలో మనం ఆనియన్స్ వేసాము, పచ్చిమిర్చి, తర్వాత జీలకర్ర కూడా వేసాము కాబట్టి అవి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పెరుగులో అటువంటి సారీ ఆ మజ్జిగలో ఉన్నటువంటి పులుపు కావాలంటే పెరుగు కూడా వాడుకోవచ్చు. ఆ మజ్జిగ ఏంటంటే 2 రోజులు పులవడం వల్ల చక్కగా టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ వెన్నెలా చూసారా, అలిగి కూర్చుంది. తనకేంటంటే స్వీట్ తినాలనిపిస్తుందంట, 2 రోజుల నుంచి అడుగుతుందిలేండి స్వీట్ కావాలని. అయితే వాతావరణం సరిగా లేదు కదా, స్వీట్ చేస్తే జలుబు చేస్తుందని నేనే చేయట్లేదు. ఇప్పుడు ఇది నచ్చలేదు, స్వీటే కావాలని చెప్పి అలా కూర్చుంది. వాళ్ళ ఆడి ఏమో తిను, అది తింటే నేను నిన్ను రోడ్డుకి తీసుకెళ్ళి నీకు ఇష్టం వచ్చింది కొని పెడతానని చెప్పారు. సో అప్పుడు కొంచెం కూల్ అయిందనమాట. తనేమో స్వీట్ కాదు దిల్ పసంద్ కావాలి నాకు అని మళ్ళీ అడిగిందనమాట. ఇంకా సర్లే కొనిపిస్తానని చెప్పారు. సో తనకి ఏంటంటే ఎప్పుడు కూడా ఎక్కువగా స్వీటే ఇష్టపడుతుందండి, హాట్ కన్నా కూడా. హేమానేమో హాట్ అంటే ఇష్టము, వెన్నెలాకు వచ్చి కొంచెం స్వీట్ అంటే ఇష్టం అనమాట. వారంలో ఒకసారి అయినా స్వీట్ ఏదో ఒకటి తీయగా ఉన్నా తినాల్సిందే తను. బిస్కెట్ ప్యాకెట్లు తింటూనే ఉంటుంది, అయినా సరే ఏదో ఒకటి ఇంటి దగ్గర అన్నా చేయాలి, లేదంటే బయట నుంచి అన్నా తెచ్చుకోవాలి. ఇంకా పిల్లలు మా వారు ముగ్గురు కూడా తినేశారండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి వేశాను, మందంగా వేయటం వల్ల ఒక్కటి వేయగానే సరిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి, నాకైతే చాలా చాలా నచ్చింది. మనం కలిపి కూడా ఒక 2 గంటల పాటు అలా పెట్టాం కాబట్టి టేస్ట్ అనేది ఇంత బాగా వచ్చింది. వెంటనే వేసుకోవచ్చు, వెంటనే వేసుకోవడం కన్నా ఇలా 2 గంటలు నానబెట్టాం అనుకోండి ఇంకా బాగుంటుంది పులవటం వల్ల. సో రొట్టె వేసేసి ఇంకా టీ కూడా పెట్టించేసాను. ఇంకా తిన్న తర్వాత బయటికి తీసుకెళ్తానని చెప్పారు కదా, ఇంకా తీసుకెళ్ళకపోతే ఊరుకోదు కాబట్టి తీసుకెళ్ళి వాళ్ళకి ఇష్టమైనటువంటి దిల్ పసంద్ కొనిపెట్టి, కొనిపెట్టిన తర్వాత ఒక ముద్దెమ్మని అడిగారు. సో ముద్దు పెట్టుకుంటుంటే నేను వీడియో తీస్తున్నానని తనకు కోపం వచ్చింది కొంచెం. ఇవైతే మధ్యాహ్నం తోమేశానండి గిన్నెలన్నీ. ఇక్కడ పెట్టేసేసారా, అన్ని నీళ్ళు గారిపోతాయి అని చెప్పి అక్కడ పెట్టేశాను. ఇప్పుడు గిన్నెలు ఇవ్వండి. ఆల్రెడీ మార్నింగ్ ఒకసారి తోమేస్తా అనమాట, తర్వాత మళ్ళీ అన్నం తినేసాక మేము నేను మా వారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి తోమేస్తా. ఇది ఇప్పటి గిన్నెలు అనమాట, ఇవి తోమేస్తే కంప్లీట్. ఇప్పుడు క్యారేజీలు ఉంటాయి కదా పిల్లలవి, వాళ్ళవి టీ గిన్నె అయితే కనీసం 3-4 సార్లు తోమాలి రోజుకి. మా ఇంట్లో ఎక్కువ టీ పెడతాం కాబట్టి అన్నిసార్లు తోమవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజుటి వీడియో. వీడియో నచ్చుంటే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఎలాంటి వీడియోస్ పెడితే బాగుంటాయి అనేది నాకు మంచి సజెషన్ కూడా ఇస్తారని ఆశిస్తున్నాను. నా నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుంటాను, అప్పటి వరకు బాయ్.